बच्चे पंडाल चंद्र आने लगी, कोई पंडाल चंद्र को नहीं बन गई, ये उपकार चंद्र पड़ा, ये चिंतन प्रयत्न से चाला लक्ष्मण, चाला पश्चात में उनको बड़ा लगा चंद्र चले गए, चाला पश्चात में उनको बड़ा लगा चंद्र चले गए, चाला पश्चात में उनको बड़ा लगा चंद्र चले गए, इन्हें तो देखना पश्चात में उनको నేను ఇప్పుడు గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాను
తొందరలోనే నన్ను మీరు ఒక కలెక్టర్ గా చూస్తారు తప్పకుండా. ఓకే, లీన్ ఇండియా, లీన్ ఇండియా, లీన్ ఇండియా, లీన్ ఇండియా, లీన్ ఇండియా, లీన్ ఇండియా. అయితే అందరూ బాగున్నారా? మళ్ళొకసారి చెప్పాలి, కొంతమంది ఫేసెస్ ఐడెంటిక్స్ ఆఫ్ ద మైండ్ కదా మన, చాలా చాలా బాగున్నాం. అంటే నాకు అర్థం ఏంటన్నా, మనసులో బాధ ఉంది, మాటలు అవుతున్నాయి, నవ్వుతూ వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా మనస్ఫూర్తిగా చెప్పాలి, బాగుంటే బాగున్నాం అని చెప్పాలి, లేదా బాగాలేదని చెప్పాలి. చాలా చాలా బాగున్నాం అంటే మాటల్లో ఉన్న సంతోషం మన మొహంలో కనపడాలి. కాబట్టి చెప్తారు, ఎలా ఉన్నారు అన్నయ్య, మీకు బాగాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? మీలో ఎంత మంది గొప్ప వాళ్ళు కావాలనుకుంటున్నారు? ఓకే, చేతులించండి. ఎంతమంది గొప్ప వాళ్ళు కావాలనుకోవట్లేదు? అన్నీ అనుకోవట్లేదు. అసలు మీరేం కావాలనుకుంటున్నారు? లెక్చరర్ అనేది గొప్ప
పట్టు పరుపు పైన పొరిలిన నీవు మట్టి పరుపులు నిన్ను పెట్టక తప్పదురా ఏ క్షణము తెలియదు ధైర్యం వెరీ గుడ్ క్రమశిక్షణ దాని దగ్గర తర్వాత మనం ఏం పొందుతున్నాం అనేది చూద్దాం మనం ఏమిస్తున్నాం మన తల్లిదండ్రుల నుంచి మనం గుర్తింపు పొందుతుంది అవును కరెక్టానే గుర్తింపు అనేది కరెక్ట్ మనం ఇప్పుడు ఎవరంటే ఎవరని మన గ్రామంలో కానీ మన ఊరిలో కానీ చెప్పాలంటే నేను పలానా వాళ్ళ అబ్బాయిని లేదా పలానా వాళ్ళ అమ్మాయిని అని చెప్తాం కదా అది గుర్తింపు వెరీ గుడ్ అండి ఇంకా స్ఫూర్తి పొందుతున్నాం వెరీ గుడ్ అండి ఆదర్శం ప్రోత్సాహం నిన్న క్వాలిటీస్ నాయకత్వ లక్షణం వెరీ గుడ్ ప్రోత్సాహం ఇలా చాలా పొందుతున్నాం కదా ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మనం ఈ ఇప్పుడు ఈ విధంగా ఇలా కూర్చున్నాం అంటే కారణం ఎవరు అంటే మనం ఈ సమాజంలో నేటి వరకు పొందుతున్నాం అని ఎవరి దగ్గర నుంచి పొందుతున్నాం అనే తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందుతున్నాం అయితే నెక్స్ట్ చూద్దాం వారికి మనం ఏమిస్తున్నాం మనం మన తల్లిదండ్రులకు ఏమిచ్చాం గౌరవం ఇచ్చాం ఇచ్చామా ఇస్తున్నాం ఇస్తున్నాం అనుకుంటున్నారా ఇస్తున్నారా నెక్స్ట్ ఇంకా ప్రేమ ఇస్తున్నాం మీరేం పేరు తెచ్చారు వినాలి అక్కడ ఇక్కడ వినాలి చూడండి అలాగే నందరం పూర్తి అండి నేను టెన్త్ క్లాస్ లో డిస్టిక్ కప్పులు ఇచ్చాను దాని ద్వారా మా అమ్మాయిలకు మా ఊరికి కూడా మా మండలానికి కూడా గౌరవించాను చూడండి అన్నయ్య తల్లిదండ్రుల దగ్గర నుంచి సమాజంలో కూడా వెళ్ళిపోయాడు సమాజానికి కూడా తన పేరు తీసుకొచ్చాడు అయితే చూడండి మనం తల్లిదండ్రులకు ఏమి ఇస్తున్నామంటే ఒకటి గౌరవం రెండు ప్రేమ మూడు పేరు ఇంకా వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాం మీరు వాళ్ళ కోరికలు ఎవరైనా నెరవేర్చారా పొందినవి ఎక్కువ ఉన్నాయా ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయా పొందినవి ఎక్కువ ఉన్నాయి కదా అంటే ఇక్కడ పద్మ అక్కడ నెక్స్ట్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల నుంచి మనం ఏం పొందుతున్నాం అంటే మా సార్లో మాకు వచ్చింది కానీ ఇద్దరు ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేసింది మేము ఐడియాస్ మా సార్ ఇద్దరు కలిసిపోయింది లేకపోతే వదిలేయండి ఉన్నారు కదా పాజిటివ్ అదే చూడండి మనం మన ఉపాధ్యాయుల నుంచి పొందినవి ఎక్కువ ఉన్నాయి ఇచ్చినవి ఉన్నాయా
మన ఆయనకి ప్లస్ ఉన్నాయి. నెక్స్ట్ మన గ్రామము లేదా కళాశాల ముందు మనం మన గ్రామంలో నివసిస్తున్నాం అంటే మన నివాసం పొందుతున్నాం అవునా కదా, అది మెయిన్. తర్వాత ఏమైనా పొందుతున్నాం మనం మన గ్రామంలో నివసించిపోతే అని పొందలేం కదా. విషయాన్ని ప్రశ్నించడం లేదా పరిశీలించడం ద్వారా ఏమవుతుంది మనకి కొత్త విషయం మనకు తొందరగా తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తామో అది అప్పుడు మనకు కొత్త విషయం తెలుస్తుంది. అది శాస్త్రీయంగా మనం తెలుసుకోవడం అన్నమాట. అటువంటి ప్రశ్నించే తత్వం మనలో ఉంటే అది శాస్త్రీయ జిజ్ఞాస. జిజ్ఞాస అంటే తపన, కొత్త విషయం తెలుసుకోవాలని తపన. మనం కొత్త విషయాలు ఎప్పుడు తెలుసుకుంటాం, ప్రశ్నించినప్పుడు. ఉన్నటువంటి ఒక వరల్డ్ మొత్తం కూడా ఒకే గ్రామంగా మారబోతుంది. సో ఇలాంటి తరుణంలో మనం ఎక్కడ కానీ ఎవరితోటైనా కమ్యూనికేట్ చేయాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కేవలం మన ఏపీలోనే చూడండి, ఏపీలో కూడా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీని కమ్యూనికేట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా అవసరం మనకి, అవునా. సో అలాంటిది ఇప్పుడు ఒక ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతుంది. సో ఇలాంటి తరుణంలో మనం కేవలం ఒక మనకు సంబంధించిన తెలుగు భాషను మాత్రమే మనం ప్రాధాన్యత ఇచ్చి దీనికే మనం కట్టుబడి ఉంటే మనం ప్రపంచ నాయకులం కాలేము. సో కాబట్టి ప్రపంచ నాయకులం కావాలంటే మనకు ఆంగ్ల భాష అనేది చాలా ఇంపార్టెంట్ మనకు, అవునా. సో నేర్చుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఆంగ్ల భాష యొక్క పరిజ్ఞానం మనకు చాలా అవసరం. ఓకే, సో మనం ఎందుకంటే కమ్యూనికేట్ చేయాలి ప్రపంచం మొత్తాన్ని మనం ఈరోజు మన చేతిలో తీసుకొచ్చుకోబోతున్నాం. ఒకబడి దాని మనం ఒక నాయకునిలాగా మనకు కావాల్సిన నాయకుడిని అని ఇంగ్లీష్ భాష ద్వారా మనం పెంపొందించుకోవచ్చు. నెక్స్ట్ పరిజ్ఞానం ఈ అంశాల పట్ల మాట్లాడాలి. స్వీయాభివృద్ధి ఫస్ట్, శాస్త్రీయ జిజ్ఞాస. తర్వాత ఏంటిది? ప్రయోగాత్మక విద్య, ప్రాక్టికలైజేషన్. తర్వాత సమగ్ర అవగాహన, వాటిపైన అంశం. తర్వాత భావ వ్యక్తీకరణ. దీంట్లో 4 రావాలి, స్కిల్స్ 4 రావాలి. ఎల్ఎస్ డబ్బు గురించి రావాలి. వాటి యొక్క యాక్టివిటీస్ ఎంతో తొలగా మనకి మీరు ఎంత వరకు అవగాహన చేస్తున్నారో తప్పనిసరిగా మీరు అక్కడ వ్యక్తపరచాలి తప్పనిసరిగా. తర్వాత ఏంటి ఉన్నది? మానవ తొలిగా. తర్వాత ఆంగ్ల భాష పరిజ్ఞానము మరి కంప్యూటర్ పరిమాణం. అది ప్రధానంగా ఇది టీమ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. టీం వర్క్ లేని మనం ఏ పని అయినా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేయలేము. కాబట్టి వీటి అంశాలపైన మనము తప్పనిసరిగా ఈ 10 అంశాలు వచ్చే విధంగా మీరందరూ మాట్లాడాలి. మన వాయిస్ను ఎంత గట్టిగా చెప్తామో అంత మనకంటూ మంచి గుర్తింపు అనేది వస్తుంది. సో ఇది మన ఒక లాయకునికి ఉండాల్సింది లక్షణాలు కదా. తర్వాత ఇంకా సంస్కృతిని కలిగి ఉండాలి, మానవత విలువలు అంటే ఎదుటివారిని గౌరవించాలి. అంటే చిన్న పెద్దని కాకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ సమాజంలో మంచి పేరును తీసుకురావాలి. ఉండకూడదు, అందరినీ గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. బృంద సభ్యులు సలహాలు తీసుకోవాలి, సలహాలు తీసుకోవాలి. ఓకే, ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి, ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. చాలా ఫాస్ట్ ఉన్నాయి. రాజీపట్టు
మంచి మనిషి అంటే చాలా పాజిటివ్ గా థింక్ చేస్తారు. చాలా బాగుంది. ఇంకా చిన్న చిన్న అందరూ అందరూ చిన్న కంపెనీ పెట్టుకున్నారు. లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. నా పేరు గంగరాజు. నేను ఈస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి లీడ్ ఇండియా శిక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ కోఆర్డినేటర్ గా చేస్తున్నాను. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ లీడ్ ఇండియా శిక్షణ కార్యక్రమాలను ఆబ్బడో దేశకోబడావో ఈ శిక్షణ కార్యక్రమాలను మన ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ అయినటువంటి ముద్దాడ రవిచందర్ ఆచార్య గారి ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 1700 మంది వెనుకబడినటువంటి విద్యార్థులకు, 10వ తరగతిలో వెనుకబడినటువంటి విద్యార్థులకి 60 రోజుల ప్రాజెక్టులో మేము మంచి అనుభవాన్ని పొందాము. ఈ యొక్క ప్రాజెక్టులో మేము నేర్చుకోవడంతో పాటు విద్యార్థులందరికీ కూడా మంచి పట్టుదల విలువలతో జీవించేటువంటి జీవన విధానాన్ని నేర్పాము. అది మా యొక్క జీవితానికి కాకుండా విద్యార్థుల జీవితానికి ఎంతో ఉపయోగపడింది. అదేవిధంగా ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో పొందినటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి మన యొక్క జిల్లా కలెక్టర్ ఆచార్య గారు అయినటువంటి రవిచంద్ర ఆచార్య గారు యూత్ కూడా ఒక మంచి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని కోరడం జరిగింది. ఆ యొక్క యూత్ క్యాంపును కూడా మనకి అమలాపురం జిల్లాలోని అమలాపురంలోని బీసీ గురుకుల పాఠశాల బాలురాలో 3 డేస్ యూత్ శిక్షణ కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో దాదాపు 7 కళాశాలల నుంచి 50 మంది గర్ల్స్, ఒక 60 మంది బాయ్స్ చొప్పున దాదాపు 110 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ హాజరైనటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్ఎస్ఎస్ ఎన్సిసిలో చేసినటువంటి విద్యార్థులు రావడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. అది ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసి విద్యార్థులను సెలెక్ట్ చేయడము మంచి సెలక్షన్ చేశారు. సో వాళ్ళు కూడా వాళ్ళ జీవితానికి ఎంతో ఉపయోగపడింది అనేటువంటి ఆత్మవిశ్వాసంతో 3 రోజులు కూడా చాలా బాగా నేర్చుకున్నారు. ఇది వారి యొక్క కళాశాలలతో పాటు వారి యొక్క వ్యక్తిగత జీవితానికి, వారి యొక్క కుటుంబ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో మేము కూడా చాలా నేర్చుకున్నాను. నేను చదువుకుంటున్నాను కానీ నా స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేర్పించాము. నేను కూడా చాలా నేర్చుకున్నాను. నాతో పాటు వచ్చినటువంటి టీం అందరూ కూడా కొంత ఎక్స్పీరియన్స్ను మేము పొందినాము. ఈ యొక్క క్యాంపు మేము మర్చిపోలేనటువంటి రోజు. ఈ యొక్క శిక్షణ కార్యక్రమము జరిగినటువంటి మన అమలాపురము బీసీ గురుకుల పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినటువంటి ఆచార్యులందరూ కూడా చిట్టిబాబు ఆచార్య గారు మరియు ఈ కళాశాల ప్రిన్సిపల్ సార్ అయినటువంటి శర్మ ఆచార్య గారు, సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి అనేక ఏర్పాట్లు చేశారు. మరియు ఏఎస్డబ్ల్యూ ఆచార్య అయినటువంటి జాకబ్ సార్ కూడా కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేశారు. సో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా అన్ని ఏర్పాట్లు చేసి మాలో కూడా స్ఫూర్తి నింపినటువంటి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి ధనరాజ్ ఆచార్య కూడా పూర్తి సహా సహకారాలు అందించారు. ఈ యొక్క శిక్షణ కార్యక్రమం మా జీవితంలో మర్చిపోలేని రోజు. అది నడుస్తుంది. నేను సెపరేట్గా తీయించాను. లీడ్ ఇండియా 2020 3 రోజుల శిక్షణ కార్యక్రమం అమలాపురంలోని గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఈ శిక్షణ కార్యక్రమానికి వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్స్, లీడ్ ఇండియా మాస్టర్ ట్రైనర్స్ రాకేష్, సురేందర్ వెంకటేష్, రాజ్కుమార్ మహేష్, భాస్కర్ యాదయ్య లీడ్ ఇండియా, సింగర్ నరసింహ లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా 2020, లీడ్ ఇండియా 2020.
దేశభక్తి చాటరా భరత జాతి చరితనే విశ్వ చరిత చేయరా భరత జాతి చరితనే విశ్వ చరిత చేయరా కలాం కలలు నిజం చేయ కదలి ముందుకి మీరు సమాధానం తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అనారోగ్యాన్ని పెడితే కనుక మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే
వెంటనే జైల్లో పెడతారండి, మనలో డౌటే లేదు. అధికారి సంతకం పెట్టి మీకు సమాచారం ఎప్పుడైతే వస్తుందో జైల్లో పెడతారు. కాకపోతే ఆ ధైర్యం మనలో ఉండాలి, ఆ ప్రెజర్ని తట్టుకోవాలి, ఆ బలం మనలో ఉండాలి. చేయొచ్చండి, నాకు విషయం ఏం కాదండి. మొదట భయపెడతారండి, భయపడడం మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరండి. మనం కాకపోతే ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండాలి, ఓకేనే. ఒక్క మిస్టేక్ కూడా విద్యార్థి దశలో తప్పు చేయకుండా ఉంటే కనుక మీరే నాయకులు, మీరే మంచి అధికారులు అవుతారు. తప్పు చేస్తే కనుక ఈ సమాచారం చట్టం ఉంది కదండి, అందరూ మన సమాచారం కూడా అడుగుతారు. మనం ఆయన అడగడమే కాదు, మన సమాచారం కూడా అధికారులు అడగవచ్చు. గుర్తు పెట్టుకోండి, ఆ విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం కరెక్ట్గా ఉన్నాం చెప్పి ఎవరైనా ప్రశ్నించారు, మన లోపం ఉంటే కనుక ఆ లోపం ఒకటే చాలు. ఇంకా చెప్పండి, ఏమన్నా చెప్పండి. మూడు నెలల గారు తీసుకోకపోతే ఆ పెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది పెట్టుకోండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ఎందుకంటే ఆయన ఊర్లో లేడు, ఆయనకు అవసరం లేకపోయి ఉండొచ్చు అని ప్రభుత్వం భావించడం జరుగుతుంది. డెల్ రూ ఎక్స్ అనేవాడే తీసేసుకుంటాడు, వాళ్ళని కూడా మీరు బంధించొచ్చాడు. దొంగ వెళ్ళిపోతున్న ఉంటే ఆ డెల్ రూ మీ ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. ఎంఆర్ఓ గారికి ఒక కంప్లైంట్ చేయండి, నా ఈ రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు తీసుకున్నారో ఆ ఎవిడెన్స్ రిజిస్టర్ సైడ్ ఇచ్చి చదివి తీసుకోండి అని చెప్పేసి మీరు కంప్లైంట్ చేయండి. వెంటనే ఆ డెల్ రూ క్యాన్సిల్ అవుతుంది, ఆ నిర్ణయం మీ సంతకం పోలీస్ చేశారు. కానీ ఫిర్యాదు చేసిన సంఘటన చాలా తక్కువ, ఆ ఫిర్యాదు చేసే విధానాన్ని మనం డెవలప్ చేస్తే అర్హులు పొందగలుగుతారు, అనర్హులు పోతారు. ఇది మీరు చేయాలి చట్టం ద్వారా. మీరు చేయలేకపోతే వేరే ఊర్లో చేయించుకోవడం డైరెక్ట్ గా మీరు పెట్టదు, చదువుకోలేదు దశలో కూడా. ఎందుకంటే మీ మీద ప్రెజర్స్ ఇవన్నీ మీరు పడతాయి. జీవితంలో సెటిల్ అయిన తర్వాత మొదలు పెట్టండి, సెటిల్ అవ్వాలని చెప్పి మీరు ఈ చట్టాలను తెలుసుకోండి. ఈ తర్వాత ఈ సమాచారం చట్టం ద్వారా అప్పుడు మీరు ఉపయోగించండి. ఒక టీముల కింద ఫామ్ చేసి మీరే చేయండి, అప్పుడు దాకా ఈ చట్టం ద్వారా మీరు అప్పుడే పోవద్దండి. జస్ట్ తెలుసుకోండి చట్టాలు ఉన్నట్లంతే, ఓకే. థ్యాంక్ యూ అండి. దగ్గరికి వచ్చినటువంటి ఆచార్యులు ఈనాడు ముందడుగు రాజధాని లేని సమాజం కోసం నిర్మించాలని రెసిడెన్స్ ప్రసవేకర్ ఆఫీసర్ గారు, అలాగే ఇక్కడ హాస్టల్ ఆఫీసర్ చంద్రబాబు గారు, అలాగే నా కూడా వచ్చినటువంటి మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుబ్బారావు గారు, ప్రసాద్ గారు, అలాగే అందరికీ కూడా ఇచ్చిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రెండు రోజులు మీరు సచిన కార్యక్రమం ఇచ్చేశారు. ఇందాక మాట్లాడుతూ సురేష్ గారు అండి, ఆయన సురేష్ గారు చెప్పారు సత్యం. యాక్చువల్గా సురేష్ గారు చెప్పినట్టు లీడ్ ఇండియా అంటేనే ధైర్యంగా అడగండి అని అర్థం. ఇలాగ అన్నారంటే ఇట్ ఈస్ ది సింబల్ ఆఫ్ కరేజ్, అంతే కదా. సో మరి ఆయన చెప్పినట్టుగా మరి చాలా చక్కని ప్రశ్నలు మీరు అడిగారు. సమాచారం హక్కు వచ్చిన తర్వాత దేశంలో ప్రతి అధికారి కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలనే మంచి గుణపాఠం నేర్చుకున్నారు. ఖచ్చితంగా మనం చేసేది 10 మందికి తెలియాలి, ఇది రహస్యంగా ఉండని అవసరం లేదు. మనం ప్రజాసేవ చేస్తున్నప్పుడు దానికి రహస్యం అవసరం లేదనే ఒక గొప్ప విప్లవాన్ని ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. అటువంటి మంచిది మరి కాబోయే దేశ పౌరులు, దేశ యొక్క అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించే మీలాంటి యువకులకు యువతలకు ఈరోజు ఈ కార్యక్రమం పెడతాం. నిజంగా చాలా మంచి పని చేశారు. యాక్చువల్గా లీడ్ ఇండియాలో ఏది కావాలో, ధైర్యంగా ఏమి చెయ్యాలో, ఒక దేశం ఏ అభివృద్ధి చెందటంలో ఈ సమాచారాలకు కూడా చాలా మంచి రోల్ ఉందని చెప్పడానికి ఇక్కడ యువత యువకులు చెప్పడం చాలా మరి ఆకర్తయ్యంగా జరిగింది. ఎలా జరిగిన చాలా ముఖ్యమైన అంశం ఇది. నిజంగా ఒక రోజు అంతమంది కూడా మనం దీని మీద డిస్కస్ చేసుకున్న తీరం ఇప్పుడు ఇప్పుడు చేసింది. ఒక రోజు అంతమంది మనం డిస్కస్ చేసుకోవచ్చు అటువంటి మంచి విషయాన్ని ఈ రోజు ఇక్కడ అరేంజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్.
మరి ఈనాడు ద్వారా వచ్చినటువంటి సురేష్ గారు ఎంత అన్నారు లీడ్ ఇండియా అంటేనే ధైర్యం అన్నారనక సమాచార హక్కే ధైర్యం ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోగలరు మరి దీని మీద మీరు చాలా నేర్చుకుని ఉంటారు ఆయన ఆఖరి మాత్రం ఒక మాట అన్నారు చాలా చక్కగా సమాచార హక్కుని మీరు చతువంత పూర్తి చేసిన తర్వాత మొదలు పెట్టండి అంటే దేశ పాత్రలో మీ పాత్ర ఇప్పుడు ఖచ్చితంగా చదువుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని ఆ వచ్చిన తర్వాతే వాడండమ్మా ఇప్పుడు మాత్రం దీని మీద పెట్టొద్దని కూడా మీ భవిష్యత్తును కూడా చక్కగా తీర్చిదిద్ది కోసం సలహా ఇచ్చారు యాక్చువల్ గా సమాజ రుగ్మతలు లేదా సమాజంలో జరగకుండా పనులు ఎప్పుడైతే ఆగిపోయి అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది అవినీతి అవనండి పక్షపాతం అవనండి మోసం అవనండి ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆ మూడింటిని కూడా చిన్నది ఈజీగా అనసగలిగింది ఏది చేయాలన్నా రికార్డెడ్ గా రూల్ ప్రకారం కరెక్ట్ గా ఉండాలి అనే ఒక మంచి విషయాన్ని మనకి చెప్పారు చాలా చక్కగా చెప్పారు మరి నేను ఆలస్యంగా వచ్చిన మీరు విన్న ఆఖరి టర్మ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండి అలాగే మా జీడిఇండియా టీం కూడా మంచి మంచి పరిష్కారాల వర్షం మీకు గుర్తించారు రాజ్యాంగం గురించి కానీ చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా కూడా ఆయన ఇచ్చిన దాంట్లో రాజ్యాంగం మీద అడిగారు మీరు నిజంగా అవును పెంచాలనలేదు అది రాజ్యాంగం ఒక అధికారం అని అలాగే ఒక రేషన్ కార్డు మార్చాలంటే డీఎల్ అవసరం లేదు మీరు మాట్లాడవలసింది ఎంఆర్ఓ అని అక్కడే తప్పు జరిగినా సరే అక్కడే మీరు వెంటనే చెప్పొచ్చు అని అలాగే పెన్షన్ వెనకపోవడానికి అక్కడ డెత్ అవ్వచ్చు లేదా ఊళ్ళో ఉండకపోవచ్చు లేదా అనారోగ్యం కావచ్చు వెంటనే 5 డేస్ కెళ్తుందని ఒక పరిపాలనకు సంబంధించిన విషయాలు చాలా సింపుల్ బాటం నుంచి టాప్ దగ్గర కూడా చాలా మంది చెప్పారంటే ఆయనకి ఖచ్చితంగా దీని మీద పూర్తి నాణ్యత ఉందని నేను అనుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ మరి మీరు వస్తాం అదే విషయంలో నన్ను క్షమించలేదు మరి కాకినాడ నుంచి యాక్చువల్ గా నాకు పని ఉంది రానంటే జాబ్ ఒకటే వదలలేదు కొద్దిగా లేట్ వచ్చిన క్షమించండి 2 రోజులు ట్రైనింగ్ 3 రోజులు ఏదైనా చిన్న చిన్న సమస్యలు మీకు వచ్చినా ఆ సమస్యలు కూడా ఇవన్నీ మన సమస్యలు మన కుటుంబ సమస్యలు ఏదో వాటికి లేట్ అయినా ఒకసారి భోజనం లేట్ అయినా మంచి మనసుతో స్వీకరించుకొని ఈ కార్యక్రమానికి మేము తీసుకొచ్చినటువంటి కోఆర్డినేటర్స్ అలాగే పార్టిసిపేట్ అయినటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ లీడ్ ఇండియా కార్యక్రమం కలెక్టర్ గారి అనుసరణలో జరుగుతూ చాలా అదృష్టం పేరు పేరున మా లీడ్ ఇండియా కార్యకర్తలకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సో మీకు ఈ శిక్షణ కార్యక్రమం ఎలా అనిపించింది అన్నది ఒక 2 నిమిషాలు ఎవరైనా వచ్చి మాట్లాడితే ఫీడ్బ్యాక్ మాట్లాడితే మేము మరి లీడ్ ఇండియా ప్రారంభిస్తాం ఓకే నా పేరు సుధాకర్ మహబూబ్ నగర్ జిల్లా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ అలాగే అన్నయ్య వాళ్లకు అక్కయ్య వాళ్లకు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు అయితే నేను ఈ లీడ్ ఇండియా పరిచయం కాకముందు నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు కూడా జీవితం అంటే ఎలా ఉండాలి జీవితానికి ఒక లక్ష్యం ఉంటే జీవితానికి ఒక లక్ష్యం ఉండదని కూడా తెలియదు ఒక మానవత విలువలు ఎలా ఉండాలో అవి కూడా తెలియదు అంటే ఏది కూడా ఒక జాబ్ సంపాదించడానికి ఏ లక్షణాలు కావాలో కూడా తెలియదు అనమాట ఇలాంటి నాలెడ్జ్ లేకుండా నేను ఇన్ని రోజులు బతికాను అయితే ఈ లీడ్ ఇండియా పరిచయం వల్ల నేను ఎంతో నాలెడ్జ్ నేర్చుకున్నాను ఇంతకుముందు మా స్కూల్ చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలంటే చాలా భయం ఉండేది అయితే ఒకరోజు ఒకసారి రామంటే స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడమంటే నేను చావడానికి ఎలా సిద్ధం కానీ ఇలా స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడలేను అంతా అలా అనిపించింది అనమాట కానీ ఇక్కడికి వచ్చిన ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఇంతమంది ముందు మాట్లాడుతున్నా అంటే నాకు ఎంతో ధైర్యంగా ఉంది అంటే నాలో ఉన్న శక్తిని ఈ లీడ్ ఇండియా మేల్కొల్పింది నేను ఇప్పటి నుంచి చెప్తున్నాను నేను ఏది అనుకుంటే అది సాధించగలుగుతున్నానని కాబట్టి ఈ లీడ్ ఇండియా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అలాగే నేను ఒక్కరిని తెలుసుకునేది కాక ఈ భారతదేశంలో ప్రతి విద్యార్థికి ఈ లీడ్ ఇండియా గురించి తెలియజేస్తూ ఓకే ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు And my friends, I am Sri Lakshmi from Rajahmundry, pursuing BSc first year. Which college? From Andhra Degree College, Rajahmundry. అసలు లీడ్ ఇండియా అంటే నాకు ఇక్కడికి వచ్చే ముందు వరకు తెలియదు నేను మొన్నే క్యాంప్ నుండి వచ్చాను ఎన్ఎస్ఎస్ క్యాంప్ నుంచి
రాగానే వెళ్తానంటే మా పేరెంట్స్ అసలు ఒప్పుకోలేదు, ఇప్పటికే చిక్కిపోయో వద్దు వద్దు అన్నారు. అయినా సరే నాకు ఎందుకో ఇక్కడికి రావాలనిపించింది మా సార్ ఎంకరేజ్ చేయడం వల్ల. ఇక్కడికి రాగానే ఇది రాకపోతే నేను చాలా మిస్ అయ్యేదాన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో కొంత ఉంటుంది. నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ ఎన్ ఓషన్. కాబట్టి ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకోవచ్చు, కానీ 3 డేస్ వరకే ఉందంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను. అసలు 1 వీక్ అని చెప్పేసి వచ్చాను, నేను చాలా బట్టలు కూడా తెచ్చేసుకున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ మన తమ్ముళ్ళకి అయితే ఏంటి, చెల్లెలకి అయితే ఏంటి, మనం మన ఊరు వెళ్ళాక మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకునేది వాళ్ళకి నేర్పుదాం ఇక్కడే వదిలేకుండా. అన్నలకు అక్కలకు నా అభినందన. నేను శిక్షణకు ముందు శిక్షణకు తర్వాత ఎలా ఉన్నానో నేను చెప్పబోతున్నాను. ముందు అన్నయ్య ఒక ఫామ్ ఇచ్చారు, ఆ ఫామ్ లో ఫస్ట్ లోని ఇది దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తున్న ఫామ్స్ ఉన్నాయి కదన్నయ్య, దాంట్లోని ప్రభుత్వాన్ని నేను పెట్టేశాను. ప్రభుత్వం, కుటుంబం, ప్రజలు, నేను అని చెప్పాను. శిక్షణకు తర్వాత ఇంత ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు ఎక్స్ప్రెషన్స్ లో మేము ఏం చేస్తున్నామో ఇలా చేస్తున్నామా అనే భావన కల్పించి, అంటే కారణానికి నేను అనే విషయం నేను తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన అందరం సోదర భావాన్ని పెంపొందింప చేశారు అన్నయ్యలు. ఎక్కడ చూసినా గానీ మామూలుగా మాట్లాడుకుంటే ఇక్కడికి వస్తే ఒక అన్న చెల్లెల్లా తెలుగుతున్నా, నాకు ఎంత హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు అన్నయ్య మాత్రం చాలా ఆనందంగా ఉంది. మధ్య మధ్యలో అన్నయ్యలు దేశం గురించి పాటలు పాడుతున్నారు, ఆ పాటల్లో ఎంత అర్థం ఉందంటే చాలా, ఆ మీనింగ్ ని గ్రహించాలంటే ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది. నిజంగా సూపర్. ఆ డ్రమ్స్ కూడా వేస్తున్నారు అన్నయ్య, నిజంగా చాలా బాగుంది. ఆ పాటకి తగ్గట్టుగా డ్రమ్స్ దాని తగ్గట్టుగా మేము ఇంకా హుషారుగా ఉండి మేము ఇంకా పాటలు లేవైపోయి ఇంకా వింటున్నాం, చాలా గ్రహించగలుగుతున్నాం. కానీ చాలా బాగుంది అన్నయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత. ఫస్ట్ లో నేను సిఆర్టీ క్లాసెస్ కనీసం అటెండ్ అయ్యాం. మాకు ఆల్రెడీ కాలేజెస్ అయిపోయినా కానీ సిఆర్టీ క్లాసెస్ అని ప్రోగ్రామ్ పెట్టారు. మా కాలేజ్ శిక్షణ తీస్తున్నారు, శిక్షణ మేము పొందుతున్నాం. అక్కడ ఎన్ఎస్ఎస్ సార్ అన్నారు అక్కడ లీడ్ ఇండియా వెళ్ళండి అమ్మా, చాలా బాగుంటుంది అనేసి మా సార్ ఎంతో ఎంకరేజ్మెంట్ చేశారు. కాబట్టి మేము వచ్చాం ఇక్కడికి వెళ్ళమ్మా, ముందు మెయిన్ జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసుకోండి, నాలెడ్జ్ గురించి తెలుసుకోండి అని చెప్పారు. అక్కడ చెప్తే చాలా బాగుంటుంది, అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పారు. ఏముంటుంది మామూలుగా కదా, మామూలు స్పీచెస్ అనేసి అనుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా బాగుంది నిజంగానే. ప్రతి వ్యక్తిలో కూడా ఇంత కాకపోయినా ఇంత తెచ్చుకున్నారు అందరూ నిజంగా, ఇంత కాకపోతే ప్రతి ఒక్కరు కూడా లక్ష్యాలు చెప్పారు అన్నయ్య. లక్ష్యాలు ఎలా ప్రస్తుత లక్ష్యం నాకు అసలు లక్ష్యమే తెలియదు, కన్ఫ్యూజన్ గా ఉండేది అని. అది అసలు అన్ని అయిపోవాలనిపిస్తుంది, ఏమవుతుంది అసలు ఏమవ్వాలనిపిస్తుంది, ఏదైనా ఎంఆర్ఐ అయిపోవాలంటే ఎంఆర్ అయిపోవాలనిపిస్తుంది, మళ్ళీ బ్యాంక్ హోల్డర్ అయిపోవాలని చెప్పిన ఒకసారి, ఆ ప్రతిదీ అయిపోవాలని చెప్పింది. కానీ ప్రస్తుతం అసలు నేను ఏం చేయ నాలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అసలు ఏం చేయగలను అని అనుకున్నాను. చెప్పారు టాలెంట్ బట్టి వెళ్తున్నారు. నేను ఫస్ట్ నుంచి కూడా బ్యాంక్ లెక్కి ప్రిపేర్ అవ్వదని పర్టికులర్గా గోల్ లక్ష్యం పెట్టుకున్నాను ఇప్పుడు నేను ప్రస్తుతానికి. అది శిక్షణ తర్వాత నేను పెట్టుకున్న గోల్. అంతకుముందు ఏదో ఏదో ఆఫీసర్ ఉద్యోగం ఏదో చెప్పిందండి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి పెరుగుదని చెప్పి నమ్మకాలు అందరికీ ఒకసారి అభినందనలు చాలా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ దీపా గాంధీ, ఐ యామ్ ఫ్రమ్ రాజమండ్రి. నేను ఎస్ఐఎంఈటి స్టూడెంట్ ని. ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఉందని మా మేడం చెప్పారు. ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఏంటో తెలీదు, అక్కడ ఏం చెప్తారో తెలీదు. జనరల్ గా నేను ఒక క్యాంప్ అటెండ్ అయ్యాను కానీ అది టోటల్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న క్యాంప్ కి అక్కడ ఉన్న క్యాంప్ కి నేను చాలా చిన్నపాటు, అంటే నేను
ఒక ఊరు వెళ్ళి ఆ ఊర్లో మామూలు సర్వీస్ చేయమని మా మేడం సార్ చెప్తే ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం నెక్స్ట్ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం ఇలా జనరల్ క్యాంప్స్ మేము అటెండ్ అయ్యాం కానీ ఇది టోటల్ చేంజ్ ఇది ఒక దేశం అంటే ఏంటి ఇంతవరకు నేను ఒక ఇండియన్ అని చెప్పుకునేదాని కానీ దానికి పర్టికులర్ రీజన్స్ నేను ఎవరు అడిగినా నేను అంత ఫ్లూయిడ్ గా చెప్పానమాట కానీ ఈ క్షణం నేను వాట్ ఈస్ ఇండియా వాట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా అనేది నేను క్లియర్ గా చెప్పగలను ఎవరు అడిగినా అంతేకాకుండా ఒక లక్ష్యాన్ని మనం ఎలా ఎంచుకోవాలి దాన్ని ఎలా రీచ్ అవ్వాలని కూడా నేను తెలుసుకున్నాను అంతేకాకుండా హ్యూమన్ స్కిల్స్ తెలుసుకున్నాను ఒకరితో మనం ఎలా సంబంధం పెంచుకోవాలి మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే మాటలు ఎలా మాట్లాడాలి ఒకరిని హర్ట్ చేయకుండా ఇలా చాలా ఇక్కడ మాకు నేర్పించారు సార్ అంతేకాకుండా సాంగ్స్ లో కానీ కల్చర్ యాక్టివిటీస్ లో కూడా నిన్న చాలా సపోర్ట్ చేశారు మా అన్నయ్యలు నెక్స్ట్ ఒక్కరు ఫియర్ మాట్లాడుతున్నప్పుడు ఎంత ఫియర్ ఉండేది చాలా మందికి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది చేంజ్ అయ్యారు మా ఫ్రెండ్స్ ఫియర్ లేకుండా మాట్లాడడం నేర్చుకున్నాము రకరకాల కాలేజ్ నుంచి మేము అందరం అటెండ్ అయ్యాం సార్ కానీ ఇప్పుడు మేము అందరం క్లోజ్ సార్ ఒకే రూమ్ ఒకేలా కలిసి ఉంటాం యాజ్ సిస్టర్స్ లాగా అంతేకాకుండా మాకు ఫ్యామిలీ లంచ్ ప్రిపేర్ చేసి అన్ని రెడీ చేసి మాకు మమ్మల్ని క్లాసెస్ చెప్పిన తర్వాత మాకు రిలీఫ్ కోసం మంచి మంచి సాంగ్స్ పాడేవారు వాటిలో మనకి మనం అంటే ఏంటో తెలుసుకునే కదా మీనింగ్ ఉండేది ఒక ఇండియన్ అంటే ఎలా ఉండాలి అనేది ఫుల్ ఫామ్ గా మనకి ఆ సాంగ్స్ లోనే మాటలు స్పీచ్ ఇచ్చి కానీ ఒక సాంగ్ బాగుందో కూడా మాకు ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పేవారు థ్యాంక్ యూ సార్ చాలా బాగా పాడేవారు ఆ సరే కాదు చాలా మంది చాలా బాగా పాడారు వచ్చిన ముఖ్య అతిథులకు లీడ్ ఇండియా శుభాభినందనాలు
వేదిక అలంకరించినటువంటి అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మరి యువశక్తి టీమిండియా కోఆర్డినేటర్స్ అందరికీ, యువకులందరికీ కూడా నా హృదయపూర్వక టీమిండియా శుభాకాంక్షలు. సో ఈ టీము మంచి లీడ్ ఇండియా కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇంత చక్కగా నిర్వహిస్తూ మీ ఆనందంలో పాల్పంచుకునే అవకాశం కలిగేసిన మా ఆఫీసర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కరెక్ట్గా ఇండియన్కి కావాల్సింది ఏంటి, పుడుతున్నారు చదువుతున్నారు ఏవేవో చేస్తున్నారు ఏమి ఈ దేశానికి, ప్రతి ఒక్కరు కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేశం మాకు ఏం చేసిందని కానీ దేశానికి మనం ఏం చేసామని ఆలోచిస్తలేదు. అటువంటి ఇలాంటి కార్యక్రమం ద్వారా అసలు మనం ఏం చేస్తున్నాం దేశానికి, మన దేశం మహాపవిత్రమైన దేశం, మనం ఎంత పవిత్రంగా దేశానికి సేవ చేస్తున్నాం. ఎందరో వస్తున్నారు ఎందరో పోతున్నారు, నాయకులేటి యువకులేటి ఉద్యోగస్తులేటి అందరూ వస్తున్నారు, అందరూ వారి వారి స్వార్థపూరితమైన పనులు ముగించుకుని ఈ లోకం నుంచి చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి నిస్వార్థమైన కార్యక్రమాలు ఎవరు ఇంతవరకు, నేను పుట్టి 57 వచ్చినా ఇంతవరకు చూడలేదు. ఇది మొదటిసారిగా చూస్తున్నాను, నా మనసు పులిపోతుంది, హృదయం నేను నిలుపులో ఫస్ట్ టైం ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తెలిపించి మనసు తృప్తి పొందాననే ఆత్మతృప్తి నాకు ఈరోజు కలిగింది. ముఖ్య అధికారులు చేసినటువంటి డీబీ సర్కార్ ఆఫీసర్ అయినటువంటి ధనరాజ్ గారికి, ఏ విధానటువంటి ఏబీ శ్రీ శేఖర్ గారికి, ఏ శ్రీ నాటూ గారికి, మరి నారాయణ బాబు గారికి, ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కాలేజీ ఈ స్కూల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సమ్మె గారికి, మరి ఈనాడు నుంచి వచ్చినటువంటి సురేష్ గారికి, పురుషోత్తం గారికి, మరి వాళ్ళని తీసుకురావడానికి ప్రధాన పాత్ర వహించి మరి ఇంత చక్కని కార్యక్రమం అందించడానికి సహకరించినటువంటి ధోని గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీతో నేను సార్తో చెప్పాను నాకు అవకాశం ఇవ్వడం నేను మాట్లాడాలని. రెండోసారి భాగస్వాములు కావడం మన అదృష్టం. ఆయన ఎన్నో మధుకాలే భారత అంగత్వం లేనటువంటి దానికి ఉంటుంది, ఎన్నో పనులు ఉంటాయి దానికి. అయినా మీరందరూ చిన్నపిల్లలు, యూత్ ఇక్కడ లీడ్ ఇండియా కార్యక్రమాన్ని చేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో రెండోసారి మన వేదికకి ఆయన రావడం అనేది మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. లీడ్ ఇండియా కార్యక్రమం మన చేతిలోని ఇదే బాగా జరిగిందని నేను మా జిల్లా అధికారి కూడా చెప్తున్నాను. అయితే అందరూ చెప్పారు కానీ నేను అంత చెప్పలేను. మీ అందరూ కూడా అబ్దుల్ కలాం లాంటి దేశ అది పరిపాలించే అధికారులు అయితే చాలు, అన్నింటి పోయిందే అదే మీ ఆశ దీవులు. సో విలేకరణ వార్తల గొప్పవాడు ఇక్కడ విషయాలన్నీ సమాధానం తెలియజేశాడు. ఆయన గురించి వచ్చిన పాట వందనాలు వందనాలు విలేకరణ వాడు తన కళతో సమాధాన సృష్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాడు. సో ఈ విధంగా విలేకరు చాలా గొప్ప వ్యక్తి నా దృష్టిలో. ఇక్కడ సమాజం 10 మంది తెలుస్తుందంటే అతని గొప్పతనమే. ఈ కార్యక్రమం చేసినందుకు వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కోరుకుంటుంది ఆ యొక్క రాములు పాఠశాలలో చేపిస్తుంది ఆ యొక్క